వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఏలూరు నగర డిప్యూటీ కమిషనర్ రాధా తెలిపారు. చోడదెబ్బ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఏలూరు ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈరోజు మన ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 212 పోలింగ్ బూత్ స్టేషన్స్లో రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మరియు అలానే రిటర్నింగ్ ఆఫీసరు, అలానే మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తున్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మా యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, మేమందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ విజిట్ చేసి అక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలి, ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చేస్తున్నాము. అలానే ఈరోజు చూసుకుంటే మన ఏలూరు నగరపాలక సంస్థలో ఒక 4 పోలింగ్ స్టేషన్స్ని మనం మోడల్ పోలింగ్ స్టేషన్స్గా రేపు ఎలక్షన్ జరగబోయేటప్పుడు ఎలా ఉంటాయి, ఎలా ఏంటి అని చెప్పని, ఆయా ఏరియాల్లో ఎక్కువ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా నమూనా ఒకటి ఏర్పాటు చేశాము. ఇక్కడ నరసింహ స్కూల్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ విభిన్న ప్రతిభావంతులచే నిర్వహించబడే పోలింగ్ కేంద్రాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి సంబంధించి మనం ఒక ఎవరైతే కొంచెం అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా సహాయంగా మనం ఏర్పాటు చేస్తున్నాము. అలానే అసలు ఒక అట్మాస్ఫియర్, నేను ఒక ఓటర్ని పోలింగ్ స్టేషన్లోనూ మీకు ఏదైనా సప్లై ఉంటే, అలానే టోటల్గా మన యొక్క ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 232,176 మంది ఉన్నారు. అందులో చూసుకుంటే మేల్స్, పురుషులు వచ్చేసరికి 110,901 మంది ఉన్నారు. అలానే ఫిమేల్ చూసుకుంటే ఉమెన్ ఓటర్స్ 121,228 మంది ఉన్నారు. ఎక్కువ మనకి ఫిమేల్ ఓటర్ సంఖ్య ఎక్కువగా ఉంది. అలానే అదర్స్ 47 మంది మనం ఐడెంటిఫై చేశాము. 80+ అబోవ్ వాళ్ళందరూ కూడా 1,123 మంది ఈ ఓటర్స్లో ఉండడం జరిగింది. అలానే అది పీడబ్ల్యూడి ఓటర్ సంఖ్య కూడా 2,220 మంది ఉన్నారు. అందుకనే మనం ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక మోడల్గా ఎలా వాళ్ళకి వీల్ చేయ ద్వారా ఎలా తీసుకెళ్తాము, ఏంటనే ఒక నమూనా కూడా ఏర్పాటు చేశాము. ఈ నాలుగు కేంద్రాలు మీ అందరూ విజిట్ చేసినట్టయితే నీరేష్ దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు ఒక అవగాహన వస్తుంది. రేపు మీ ఓటు హక్కును కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు. ఎవరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఉండకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.